ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీఐపీలు వైద్యం చేయించుకుంటారా? మంత్రులు, పెద్దలు సర్కారీ ఆసుపత్రుల వైపు చూస్తారా? అది పందికొక్కులు ఎలుకలు తిరిగిన పసివాళ్ల ప్రాణాలను తీసిన ఆసుపత్రులు అంటే ఒప్పుకుంటారా? ఏపీ మంత్రి ఒకరు ఆ సాహసం చేస్తూ ఉన్నారు. బాలుని ఎలుకలు కరిచిన ఘటనతో అప్రతిష్టను ప్రతిష్టను కోల్పోయిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో ఇవాళ తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కి మోకాలి శస్త్రచికిత్స. మీరు సరిగ్గానే విన్నారు. ఎలుకలు పిల్లాడి ప్రాణాలు తీసిన ఆసుపత్రిలోనే మంత్రి ఆపరేషన్ చేయించుకునేందుకు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులంటేనే అసౌకర్యాలు నిర్లక్ష్యానికి మారుపేరుగా తయారయ్యాయి. ఇక జీజీహెచ్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. అత్యవసర విభాగాల్లోనూ స్వేచ్ఛగా తిరిగే ఎలుకలు చిన్నారి బాలుణ్ణి కొరికి కొరికి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆసుపత్రి అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే తన మోకాలి ఆపరేషన్ను గవర్నమెంట్ ఆసుపత్రిలో చేయించుకుంటున్నట్టు తెలిపారు మంత్రి. రాజకీయ నాయకులు చెప్పేదోటి చేసేదోటి అనేది అంటే అది కూడా పోగొట్టాల్సిన అవసరం ఉంది. అందుకని డెఫినెట్గా అక్కడే చేయించుకోదలుచుకున్నాను. నేను ఒకటే చెప్పాను అక్కడ హాస్పిటల్, నా కోసం ఒక వార్డు పెట్టారు. ఎటువంటి పనులు చేయొద్దు, నాకు ఒక బెడ్ పెట్టండి. ఎవరికి పేషెంట్లకి, రెగ్యులర్గా వచ్చే పేషెంట్లకి ఎవరికి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు, బెడ్లు కూడా ఎయ్యి ఖాళీగా పెట్టొద్దని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో వైద్య శాఖను గాడిన పెట్టేందుకు మంత్రి కామినేని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు, అడపాదడప ఆసుపత్రుల్లో నిద్రలు చేశారు. సరిగా పనిచేయని వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేస్తున్నారు. అయితే మంత్రి చేస్తున్న ప్రయత్నాల్లో పెద్దగా ఒరిగిందేమీ కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగిన కొద్ది రోజులు హడావుడి చేయటం, కొందరిని బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్ చేయటం మినహా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చిన మార్పేమీ లేదనేది కనిపిస్తున్న వాస్తవం. వైద్య సిబ్బంది, ఆసుపత్రుల నిర్వహణలో ఎలాంటి మార్పులు రావటం లేదు. శాశ్వత ప్రాతిపదికన ప్రక్షాళన చర్యలు జరగటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో వైద్య రంగం పరిస్థితి దారుణంగా ఉందని, జవాబుదారీతనం పెంచేందుకు పలు చర్యలు చేపడుతున్నట్టు చెప్తున్నారు మంత్రి కామినేని. వైద్యులు బాగా చేసే వాళ్ళకి ఎట్లా మనం అండగా నిలబడతామో, తప్పు జరుగుతున్నా సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది. తప్పకుండా ఆ రకంగా అందరికీ ఎవరైతే లేరు, అది మినిమం క్యుములేటివ్ ఎఫెక్ట్ లేకుండా ఇస్తున్నాం. ఇది ఓన్లీ వార్నింగే, ఇక ముందు మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. కాదు మేమేమి చేయలేదని వాళ్ళు అంటే డెఫినెట్గా అప్పుడు ఎంక్వైరీ కండక్ట్ చేస్తే, మాత్రం చాలా సివియర్గా ఉంటుంది పనిష్మెంట్. మరోవైపు ఏపీ జర్నలిస్టులకు అక్రిడేషన్లు, భీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. మిత్రపక్షం టీడీపీతో దగ్గరగా ఉంటే తప్పేంటని ప్రశ్నించిన కామినేని ఎవరేమన్నా తాను కమలదళ కార్యకర్తనేనని స్పష్టం చేశారు. వైద్యాన్ని ప్రైవేటు పరం చేయటం కాదు, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. మరి మంత్రి చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పులు తీసుకొస్తాయా చూద్దాం.